ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మన వైజాగ్. మీతో మాట్లాడాలని దొరికిన ఈ ఆపర్చునిటీకి ముందుగా థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మన జూలై 19th బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పుడు దాకా మీలో చాలామంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ, దాని తర్వాత వచ్చిన రెండు, దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ, ఖలాసే ఒకటి, తర్వాత రాహికి ఒకటి, పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది. అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్, దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసేంత గొప్పగా వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్, తను కూడా దారిలో ఉంది, వస్తుంది, కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను. నా మరో స్నేహితుడు వివేక్ సాగర్, మేమందరం ముద్దుగా స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం. రాహుల్ గారు పెట్టాడు పేరు, రాహుల్ రామకృష్ణ. వివేక్ సాగర్ ఇది 25th ఫిలిం అండ్ 25th ఫిలిం అండ్ ఇప్పటికీ 3 పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు. చాలా విఆర్ వెరీ హ్యాపీ విత్ హిస్ మ్యూజిక్. అంటే ఏళ్ల తరబడి నేను వివేక్ సాగర్తో అంటే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టే, మేము హైదరాబాద్లో మేమందరం కలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఇట్లాంటి ఒక గొప్ప, ఇదొక ఆయనకి ఈ ఆల్బమ్ ఒక మైల్ రాయిగా నిలిచిపోతుందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నా. సో మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు తెలుస్తుంటే ఇది ఒక మొగుడు పెళ్ళ గొడవల్లాగా ఉంటుంది, కానీ దానికంటే ముఖ్యంగా ఇది ఒక మంచి లవ్ స్టోరీ. వీళ్ళు పెళ్ళైన తర్వాత వచ్చే ఆ డ్రామా అంతా మీరు చూస్తుంటారు. ఇది ఏదో భార్య బాధితులైన భర్తల గురించి అని ప్రత్యేకంగా అట్లేం కాదు, ఒక అమ్మాయికి ఒక స్పెషల్ కండిషన్ ఉంటుంది, స్ప్లిట్ పర్సనాలిటీని. ఆ అమ్మాయి అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఈ వీడికి అర్థం కాదు మొగుడికి ఏం జరుగుతుంది ఏంటనేది, అలాగ వచ్చిన ప్రాబ్లమ్స్లే అనమాట. బేసిక్లీ మొగుడికి మబ్బులేడిపోతాయి అన్నమాట. మొగుళ్ళందరికీ అంటే మైక్కి అటువైపు ఉండి అలా మాట్లాడొచ్చాము, కానీ మైక్ ఇటువైపు ఉండి మొగాళ్ళ పరిస్థితి అంతా అలా అన్న అంత శ్రేయస్కరం కాదని నేను అలా మాట్లాడలేదు. కానీ ఎంత ఏమైనా సరే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంత గట్టిగా ఉందంటే దానికి కారణం ఆడవాళ్ళే. బట్ భార్య కంటే కూడా అరే భార్య ఉండొచ్చు, ఒక తల్లి ఉండొచ్చు. నన్ను ఇంతగా గొప్పగా పెంచినందుకు మా అమ్మకి, నన్ను ఇంకా పెంచుతున్నందుకు భార్యకి. సో వీళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు. బట్ ఏదైతేనే సినిమా ఇంతే ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చు అందరం, ఏ వయసు వారైనా వచ్చి చూడొచ్చు. సో దయచేసి మీరు పాత్రికేయులుగా మీరు మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళి ఈ సినిమా చూడండి. మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మీలో ఒక్కడైనా నేను, మా ముగ్గురిని, అలాగే వస్తున్న నభా నటేష్ని, మా అందరినీ దయచేసి ఎంకరేజ్ చేయండి అని ప్రాధాయపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. 15వ తారీఖు ఈవెంట్ ఉంది, దాంట్లో మేము ఇంకో ఎక్స్ట్రా ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తాం. దాంట్లో మీకు అలాంటి పంచులు ఉన్న డైలాగులు మీకు వీళ్ళిద్దరు చెప్పి మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. లాస్ట్ ఐ థింక్ ఒక 1 మంత్ సోలో బ్రతికే సో బెటర్స్ షూట్ చేశాను నేను ఇక్కడ. బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము. సో డార్లింగ్ ఈజ్ చాలా ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్. మీరు ట్రైలర్ చూసే ఉన్నారు అనుకుంటా. ఇట్స్ గోన్ టు బీ అ లాఫ్టర్ రైట్ విత్ అ లాట్ ఆఫ్ లవ్, ఇమోషన్స్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అండ్ వీ హ్యావ్ అవర్ తేజ, విష్ణు and obviously priyamaina darshi. We've had a lot of fun shooting for this film. Meer vachi chuste meer chaala enjoy chestarani nenu anukuntunna.